నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలోని అక్షర చైతన్యం కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించనున్న వయోజనుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీపీ పద్మజారెడ్డి సూచించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఉపాధ్యాయులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పద్మజారెడ్డి, వయోజన విద్యా సూపర్వైజర్ అంకరావు మాట్లాడారు. ఏఎస్పేట మండలంలో 19 పంచాయతీల పరిధిలో 1235 మంది వయోజనులు చదువు నేర్చుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ పరీక్షలు రాసేలా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, ఎంఈఓ ఎం జ్యోతి, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఇవాళ మా ఏఎస్పేట మండలంలో అక్షరాస్యత 2 ప్రోగ్రామ్ని ఇక్కడ మా ఆఫీసులో జరపడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 మండలాలలో 51 మంది విద్య లేని వారు ఉన్నారని గుర్తించి గతంలో పనిచేసినటువంటి మన జిల్లా కలెక్టర్ చక్రధర్రావు గారు సంకల్పంతో ఇది పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ హరినారాయణ గారు కూడా దీన్ని కొనసాగింపుగా ప్రతి ఒక్కరూ సంతకాలు లేని విద్య లేని వారు సంతకంలో లేని వారు మన జిల్లాలో ఉండకూడదనే నేపథ్యంతో ఇవాళ ఇది జరపడం జరిగింది. అలాగే మా మండలంలో 1200 మంది విద్య లేని వారు ఉన్నారని గుర్తించారు. దీనికి ప్రతి టీచరు, మా సచివాలయ సిబ్బంది అందరూ సహకరించి దీన్ని మండలంలోనే ఫస్ట్ ముందంజలో నిలిపారు. రేపు ఎగ్జామ్ రాసే దాంట్లో కూడా 95% 100కి 100 ఉండాలని నేను కోరుకుంటున్నా. మ్యాక్సిమం 95% తగ్గకుండా, ఉత్తీర్ణత తగ్గకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళ వాళ్ళ సెంటర్కి చేర్పించే బాధ్యత ప్రతి టీచర్స్ మీద, వెల్ఫేర్ అసిస్టెంట్ల మీద, పోలీస్ మహిళా పోలీసుల మీద ఉంది. దీన్ని అందరూ సక్సెస్గా నడిపించి మన మండలాన్ని ప్రథమ స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నాను. ఈరోజు అక్షర చైతన్యం 2 కార్యక్రమ మూల్యాంకన పరీక్ష కోసం ఈరోజు ఏఎస్పేట ఎంపీడీఓ ఆఫీసులో సమావేశమైనటువంటి ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, అలాగే విద్యాశాఖ అధికారుల ఇద్దరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనము అక్టోబర్ 2, 2022న అక్షర చైతన్యం 2 ప్రోగ్రాం గత కలెక్టర్ గారి చేత ప్రారంభించడం జరిగింది. వాలంటీర్ల చేత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని అభ్యాసకులకి అభ్యసించడం, వాళ్ళు చదవడం, రాయడం, గణితం ఈ కార్యక్రమాలు నేర్చుకోవడం జరిగింది. చతుర్విధ ప్రక్రియల్ని ఈ వాళ్ళు నేర్చుకున్నటువంటి ఈ చతుర్విధ ప్రక్రియల మీద 24 రేపు ఆదివారం సెప్టెంబర్ 24 ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. దీనికి ముఖ్యంగా అబ్జర్వర్స్గా టీచర్లు, అదేవిధంగా ఇన్విజిలేటర్స్గా మన వెల్ఫేర్ అసిస్టెంట్లు భాగస్వాములు అవుతారు. ఆ ఎగ్జామ్ని విజయవంతంగా జరిపి మన అక్షరాస్యతని సుమారు 95% వరకు మన అక్షరాస్యత శాతాన్ని తీసుకుపోగలరని మన ప్రజెంట్ కలెక్టర్ అయినటువంటి హరినారాయణ సారు ఆశిస్తూ ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. కావున దీన్ని అందరూ జయప్రదం చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడా అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం.
అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నూడా అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు, ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.